మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. మాసాయిపేటలో బుధవారం ఆయన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈడ చంద్రశేఖరరావు చెప్పిండు ఆడ జగన్మోహన్ రెడ్డి గారి చిన్న ఆయన శిల్క పలుకులు వలికిండు. హైదరాబాద్ ఇంకో 2 ఏళ్ళు మాకు ఉమ్మడి రాజధానిగా ఉండాలని అది శిల్క పలుకులు వలుకుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 4 సంవత్సరాల 9 నెలలైంది. 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నడన్నా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి వచ్చింది. ఒక ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టిరా, సెక్రటరియేట్లో మీకు సగం బంగ్లాలు ఉండేవి, అవి ఊళ్ళ కొడుతుంటే వద్దని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినరా? 4 సంవత్సరాల 9 నెలలు గుర్తుకు రాలే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారని నిన్ననే రాజ్యసభకు నామినేట్ కాగానే జగన్మోహన్ రెడ్డి గారి పలుకులు చిలుక పలుకులు చెప్తున్నారు. హైదరాబాద్ ఇంకో 2 సంవత్సరాలు మాకు రాజధాని కావాలి. ఇక్కడ కేసీఆర్ అదే కోరుకుంటుండు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పలుకుతున్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టి 2018 ఎన్నికలలో ఎక్కడైతే స్వార్థపూరితంగా రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిండో మళ్ళీ అటు రావడానికి అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ముగిసిపోయింది, బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిపోయింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ అనే పదంతో పేగుబంధం తెచ్చుకొని ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితిగా మారినరో అప్పుడే తెలంగాణ ప్రజలు మీకు సిఆర్ఎస్ ఇచ్చారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద బీఆర్ఎస్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ ప్రజలు టీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చారు. టీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, మీకు సిఆర్ఎస్ ఇస్తాం. అందరు ఎమ్మెల్యేలకి మంచిగా ఫామ్ హౌస్లు అయినాయి కాబట్టి నాయన పోయి వ్యవసాయం చేసుకోండి అని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా వాళ్ళు చేస్తే ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చి పంపిండ్రు.